ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో నేను మీకు ఇప్పుడిప్పుడే మనకి ఏపీ సీఎం జగన్ తరపు నుండి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. బీపీఎల్ ఆదాయ పరిమితి, జగన్ డబుల్ బొనాన్జా, రేషన్ కార్డుకు ఆదాయ పరిమితి పెంపు, కొన్ని కొత్త ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్, ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్. ఏంటి న్యూస్ అప్డేట్స్, వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం అయితే తెలుసుకుందాం. అందుకన్నా ముందు ఈ వీడియో ఇంతవరకు లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఒక డబుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ జెన్యున్ అప్డేట్స్ మీకు అయితే వస్తాయి. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. ఆదాయ పరిమితి డబుల్. ఏపీలో కొత్త బియ్యం కార్డులకు జారీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆదాయ పరిమితులు మార్పులు అయితే చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 5,000 నుండి 10,000 వరకు సంపాదించిన వాళ్ళకి, అలాగే పట్టణ ప్రాంతాల్లో నెలకు 6,500 నుండి 12,000 రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకున్నారు. బిలో పోవర్టీ లైన్ అంటే బీపీఎల్ ఆదాయ పరిమితిని చివరిసారిగా 2008లో మనకైతే సవరించారు. దీన్ని మళ్ళీ ఇప్పుడు సవరించాలని డిమాండ్ అయితే చాలా కాలంగా అయితే ఉంది. రెండవది, పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు అయితే జారీ అయితే చేయడం, అర్హులందరికీ బియ్యం కార్డులు అయితే ఇస్తారు, అర్హులైన లబ్ధిదారులు వారి నుండి దరఖాస్తులు అయితే స్వీకరించి కార్డులు జారీ చేస్తారు, రేషన్ సరుకుల కోసం ప్రత్యేకంగా బియ్యం కార్డులను జారీ చేసే నిర్ణయం అయితే తీసుకున్నారు. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి మనకి 1 డిసెంబర్ తర్వాత ఉండేది మనకైతే వస్తాయి. ఆరోగ్య చికిత్స కోసం ప్రత్యేకంగా పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు కార్డులు అయితే జారీ అయితే చేయనున్నారు. ఆరోగ్యశ్రీతో పాటు రేషన్, విద్యా దీవెన వంటి పథకాలకు వేరే వేరే కార్డులు అయితే జారీ అయితే చేస్తారు. వారందరికీ కార్డులు అయితే వస్తాయి. అమ్మ ఒడి మొదలుగా ఫీజు రియంబర్స్మెంట్ వరకు ప్రత్యేక కార్డులు అయితే జారీకి సిద్ధమైతే అయ్యారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా ఈ కార్డులు ముద్రణ అయితే చేపట్టినారు. డిసెంబర్ నాటికి నవశకం కార్యక్రమం ద్వారా సర్వే పూర్తి చేసి 2020 జనవరి 1వ తేదీ నుండి కార్డులు జారీ చేసి శ్రీకారం అయితే చుట్టనున్నారు. పథకాలు అమల్లోకి అయితే రానున్నాయి. అండ్ మన్స్ వీళ్ళపైన ఎటువంటి అప్డేట్స్ వచ్చినా నేను మీతో ఫస్ట్ ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో మీరు చేయాల్సిన ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి సరిపోతుంది. కాబట్టి ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు కూడా కార్డులు చేతికి రానున్నాయి. కార్డులు ముద్రణ కోసం పౌర సరఫరాల శాఖ 20 కోట్లు అయితే ఖర్చు చేసేందుకు కేబినెట్ అంగీకారం అయితే తెలిపింది. సో ఇదండి మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా వచ్చిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్. సో ఈ వీడియో మీరు చూసినారు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అందరూ వాళ్ళకి తెలిసి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ మీకు ఏం డౌట్లు ఉంటే కింద కమెంట్ చేయండి.